गुड मॉर्निंग स्टूडेंट्स मनम जनरल स्टडीज विभाग में भारत भौगोलिक शास्त्रा चदुवुतू उन्नाम मरी नदी व्यवस्थनी परिशीलिस्ते द्वीपकल्प नदुलो गोदावरी नदी तर्वात अत्यंत मुख्यमैन नदी कृष्णा नदी मरी कृष्णा नदी अनेदी द्वीपकल्प नदुलो रेंडव अति पेद्द नदी ద్వీపకల్ప నదుల్లో మొదటి పెద్ద నది గోదావరి నది అయితే రెండవ పెద్ద నది కృష్ణా నది దక్షిణ భారతదేశంలో రెండవ పొడవైన నది కృష్ణా నది మరి దక్షిణ భారతదేశంలో మొదటి పొడవైన నది ఏంటంటే గోదావరి నది ఇక్కడ రెండవ పొడవైన నది కృష్ణా నది మరి మూడవ పాయింట్ గమనిస్తే దేశంలో మూడవ పొడవైన నది మరి పొడవైన నదుల లిస్ట్ గమనిస్తే కృష్ణా నది మూడవ పొడవైన నది మొదటి నది గంగా నది రెండవ నది గోదావరి నది మూడవ నది కృష్ణా నది మనం గమనిస్తే కృష్ణా నది పశ్చిమ కన్నమల్లో జన్మిస్తుంది పశ్చిమ కన్నమల్లోని మహారాష్ట్ర రాష్ట్రంలోని మహాబలేశ్వర్ వద్ద జన్మిస్తుంది గుర్తుపెట్టుకోండి మహా నటుడు కృష్ణ అంటారు కదా అక్కడ మహాబలేశ్వర్ కృష్ణా నది అని గుర్తుపెట్టుకోవాలి పశ్చిమ కన్నమల్లో మహారాష్ట్ర రాష్ట్రంలోని మహాబలేశ్వర్ వద్ద కృష్ణా నది జన్మిస్తుంది మరి కృష్ణా నది ప్రవహించే రాష్ట్రాలు ఏంటి అనేది ఒకసారి గమనిస్తే మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గమనించండి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది మరి దీని యొక్క ఎండింగ్ ప్లేస్ ఏంటి ఎక్కడ అంతమవుతుంది అని గమనిస్తే ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని హంసలదీవి అనే ప్రదేశం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది సో కృష్ణా నది అనేది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలిసేటటువంటి నది జన్మ ప్రదేశం ఎక్కడంటే మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ మరి అంతమయ్యేటటువంటి ప్రదేశం ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది మరి మొత్తం పొడవు 1400 కిలోమీటర్లు కృష్ణా నది యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 1400 కిలోమీటర్లు మరి తెలంగాణలో 480 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో 240 కిలోమీటర్లు పొడవు కలదు సో టోటల్ పొడవు ఎంత అంటే 1400 కిలోమీటర్లు అండి తెలంగాణలో మాత్రం తీసుకుంటే 480 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో మాత్రం తీసుకుంటే 240 కిలోమీటర్లు మరి కృష్ణా నది ఎక్కడ ప్రవేశిస్తుంది అనేది గమనిస్తే మరి కృష్ణా నది తెలంగాణలోకి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం తంగడి వద్ద ప్రవేశిస్తుంది గమనించండి కృష్ణా నది తెలంగాణలోకి మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ మండలంలో తంగడి అనే గ్రామం వద్ద ప్రవేశిస్తుంది మరి కృష్ణా నది శ్రీశైలం సమీపంలో పాతాళగంగా అనే ఒక గార్జుని ఏర్పరుస్తుంది కృష్ణా నది శ్రీశైలం సమీపంలో ఏర్పాటు చేసే గార్జు పాతాళగంగా గార్జు ఇంకా మనం ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి తెలుసుకోవాలి దివిసీమ అనే దాని గురించి కృష్ణా నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు విజయవాడకు దిగువన పులిగడ్డ అనే ప్రదేశం వద్ద రెండు పాయలుగా చీలుతుంది కృష్ణా నది విజయవాడ దాటిన తర్వాత మరి పులిగడ్డ అనే ప్రదేశం వద్ద రెండు పాయలుగా చీలి మరలా రెండు పాయలు కొంత దూరం తర్వాత కలుసుకుంటాయి అంటే రెండు పాయలుగా చీలి మరలా కలుసుకుంటాయి ఈ రెండు పాయల మధ్య ఏర్పడేటటువంటి ఒక దీవి ఉంది ఆ మధ్య భాగాన్ని ఏమంటారంటే దివిసీమ అంటారంటే రెండు పాయలుగా చీలి మళ్ళా కలుసుకున్నప్పుడు మధ్యలో ఏర్పడేటటువంటి దివిసీమ కృష్ణానది వలన ఏర్పడేటటువంటి సీమ దివిసీమ మరి గత క్లాస్లో చెప్పినట్టు గోదావరి నది వలన ఏర్పడేటటువంటి సీమ కోనసీమ కృష్ణానది వలన ఏర్పడే సీమ దివిసీమ దివిసీమ ఎక్కడ ఏర్పడుతుందంటే పులిగడ్డ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఏర్పడుతూ పులిగడ్డ వద్ద ఏర్పడుతుంది కృష్ణానదికి సంబంధించి మరిన్ని వివరాలను గమనిస్తే
కృష్ణా గోదావరి నదుల మధ్య ఒక డెల్టా ప్రాంతం ఉంది. ఇక్కడ ఏర్పరిచేటటువంటి సరస్సు కొల్లేరు సరస్సు. కృష్ణా గోదావరి నదుల మధ్య డెల్టా ప్రాంతంలో ఏర్పడే సరస్సు కొల్లేరు సరస్సు. మరి అత్యంత వివాదాస్పదమైనటువంటి కొన్ని ప్రాజెక్టులు కూడా కృష్ణానదిపై ఉన్నాయి. అవి ఆల్మట్టి ప్రాజెక్టు, అలాగే నారాయణపూర్ ప్రాజెక్టులు. ఇవి అత్యంత వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టులు కృష్ణానదిపైనే కలవు. ఇవి రెండవ మరింత కృష్ణానదికి సంబంధించి పరీవాహక ప్రాంతాన్ని గమనిస్తే 258,948 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం కలదు. సో కృష్ణానది యొక్క పరీవాహక ప్రాంతం ఎంతంటే 258,498 కిలోమీటర్లు. మరి పరీవాహక ప్రాంతం ఏ రాష్ట్రాల్లో ఉన్నది అని మనం గమనిస్తే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పరీవాహక ప్రాంతం ఉంది. ఎక్కువ పరీవాహక ప్రాంతం ఉండే రాష్ట్రం కర్ణాటక. సో కృష్ణానదికి సంబంధించినటువంటి అత్యధిక పరీవాహక ప్రాంతం ఉండేటటువంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. మరి రెండవ అత్యధిక పరీవాహక ప్రాంతం తెలంగాణలో కలదు. ఎక్కడండి? తెలంగాణలో. ఎక్కువ పరీవాహక ప్రాంతం కర్ణాటకలో కలదు. కృష్ణానది ఉపనదులను మనం గమనిస్తే ఉపనదులకు సంబంధించి ఒక షార్ట్కట్ కోడు తయారు చేయడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. టీడీపీ కేజీ బియ్యం అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టీడీపీ కేజీ బియ్యం. ఎంక్యూబ్ గంగా స్క్వైర్. టీడీపీ కేజీ బియ్యం అంటే తుంగభద్ర, టీ అంటే తుంగభద్ర, డి అంటే డిండి, పి అంటే పాలేరు, కే అంటే కొయన, జి అంటే ఘటప్రభ, బి అంటే భీమా. సో టీడీపీ కేజీ బిలో తుంగభద్ర, డిండి, పాలేరు, కొయన, ఘటప్రభ, భీమా అనే నదులు వచ్చాయి. ఎంక్యూబ్ అంటే మూసి, మున్నేరు, మలప్రభ. గంగా స్క్వైర్ అంటే పంచగంగా మరియు దూద్ గంగా. మరి కొన్ని ఏర్లు ఉన్నాయండి. బుడమేరు రామిలేరు తమ్మిలేరు గంగానదిలో వెళ్ళి కృష్ణానదిలో వెళ్ళి కలుస్తాయి. సో కృష్ణానది ఉపనదులు గమనిస్తే టీడీపీ కేజీబి, ఎంక్యూబ్ గంగా స్క్వైర్ అనే పదాలు గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ కేజీబి అనగా తుంగభద్ర, డిండి, పాలేరు, కొయన, ఘటప్రభ మరియు భీమా. ఎంక్యూబ్ అనగా మూసి, మున్నేరు, మలప్రభ. గంగా స్క్వేర్ అనగా పంచగంగా, దూద్ గంగా. మరి మూడు రకాలైన ఏర్లు కృష్ణానదిలో వెళ్ళి కలుస్తాయి. బుడమేరు రామిలేరు తమ్మిలేరు. మరి ఈ అన్ని కృష్ణానది ఉపనదుల్లో పొడవైన ఉపనది ఏంటంటే భీమానది. కృష్ణానది ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది తుంగభద్రా నది. సో కృష్ణానది ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది ఏంటంటే తుంగభద్ర నది. కృష్ణానదికి అతిపెద్ద ఉపనది అయినటువంటి తుంగభద్ర నదికి సంబంధించిన వివరాలు చాలా ముఖ్యమైనవి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో తుంగభద్ర నదికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయండి. ఫస్ట్ క్వశ్చన్, కృష్ణానదికి అతిపెద్ద ఉపనది ఏంటంటే తుంగభద్ర నది. మరి తుంగభద్ర నది ఎక్కడ జన్మిస్తుంది అంటే కర్ణాటక రాష్ట్రంలోని వరాహమాల అనే పర్వతాలలో, కొంతమంది వరాహగిరి అని కూడా అంటుంటారు, వరాహమాల పర్వతాలలో గంగామాల అనే ప్రాంతం వద్ద తుంగభద్ర నది జన్మిస్తుంది. సో తుంగభద్ర నది జన్మస్థానం కర్ణాటక రాష్ట్రంలోని వరాహమాల పర్వతాలలోని గంగామాల అనే ప్రాంతం. సో గంగామాల, సో అంతకంటే ముందు వరాహమాల. సో మరి తుంగభద్ర నది అనేది
తుంగ మరియు భద్ర అనే రెండు నదుల కలయిక వలన ఏర్పడేటటువంటి నది. సో అంటే తుంగభద్ర అనేది నేరుగా కాదు, ఇది కూడా రెండు నదుల కలయిక వలన ఏర్పడుతుంది. ఒకటి తుంగ, రెండవది భద్ర. మరి ఈ రెండు నదులు ఎక్కడ కలుస్తాయి, తుంగ మరియు భద్ర నదులు ఎక్కడ కలుస్తాయి అనేది గమనిస్తే కర్ణాటకలోని షిమోగా జిల్లా, కర్ణాటకలోని షిమోగా జిల్లాలో శివమొగ్గ అనే ప్రాంతంలో కూడ్లి అనే ప్రాంతం వద్ద ఈ తుంగ కమ భద్ర అనే రెండు నదులు కలుస్తాయి. ఎక్కడ కలుస్తాయంటే కర్ణాటకలోని షిమోగా జిల్లాలోని శివమొగ్గ ప్రాంతంలోని కూడ్లి అనే ప్రాంతం వద్ద కలుస్తాయి. మరి టోటల్ తుంగభద్ర నది పొడవు ఎంత అంటే 531 కిలోమీటర్లు. మరి తుంగభద్ర నది ప్రవహించే రాష్ట్రాలను గమనిస్తే కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తుంగభద్ర నది ప్రవహిస్తుంది. మరి పరివాహక ప్రాంతం 74,417 కిలోమీటర్లు. 74,417 కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని తుంగభద్ర నది కలిగి ఉంటుంది. ఒకసారి చూడండి, సో తుంగభద్ర నది జన్మస్థానం కర్ణాటకలోని వరాహమాలలోని గంగామాల ప్రాంతం. ఇది తుంగ భద్ర అనే రెండు నదుల కలయిక వలన ఏర్పడుతుంది. ఈ రెండు నదులు ఎక్కడ కలుస్తాయంటే కర్ణాటకలోని షిమోగ జిల్లాలోని శివమొగ్గ ప్రాంతంలోని కూడ్లి అనే ప్రాంతం వద్ద. మొత్తం పొడవు 531 కిలోమీటర్లు. ఏ రాష్ట్రాలలో ప్రవహిస్తుందంటే కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో. పరివాహక ప్రాంతం ఎంతంటే 74,417 కిలోమీటర్లు. తుంగభద్ర నదికి సంబంధించిన మరిన్ని విశేషాలను మనం గమనిస్తే తుంగభద్ర నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే జోగులాంబ గద్వాల్ జిల్లాలో అలంపూర్ వద్ద ప్రవేశిస్తుంది. సో తెలంగాణలోకి అలంపూర్ వద్ద ప్రవేశిస్తుంది. ఈ అలంపూరు జోగులాంబ గద్వాల్ జిల్లాలో కలదు, లేదా మహబూబ్ నగర్ జిల్లాలో అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మనం లేటెస్ట్ అప్డేట్ ప్రకారం తెలంగాణలోని జోగులాంబ జిల్లాలోని అలంపూర్ వద్ద ప్రవేశిస్తుంది తెలంగాణలోకి. మరి ఇది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం అనే ప్రాంతం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. తుంగభద్ర నది కృష్ణానదిలో కలిసే ప్రాంతం ఏంటంటే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం. తుంగభద్ర నది ఒడ్డున ఉండేటటువంటి ప్రధానమైన ఆలయం ఏంటి అని అడుగుతూ ఉంటారండి. మంత్రాలయం అనే ప్రాంతం వద్ద రాఘవేంద్ర స్వామి ఆలయం కలదు. సో తుంగభద్ర నది ఒడ్డున ఉండేటటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం ఏంటంటే మంత్రాలయం. మంత్రాలయంలో కొలువై ఉండేటటువంటి స్వామి రాఘవేంద్ర స్వామి. నెక్స్ట్ తుంగభద్ర నదికి కొన్ని ఉపనదులు కలవు, వాటిని గుర్తుపెట్టుకోవాలండి. వేదవతి, కుముదవతి, హంద్రి, హగరి, వరదా నది. ఒక 5 ఉపనదులు కలవు. వేదవతి, కుముదవతి, హంద్రి, హగరి మరియు వరధ అనేటటువంటి నదులు. సో తుంగభద్ర నదికి ఉపనదులు వేదవతి, కుముదవతి, హంద్రి, హగరి మరియు వరదా నదులు తుంగభద్ర నదికి ఉపనదులు. ఇప్పటి వరకు మనం గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదులతో సహా గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదుల గురించి నేర్చుకున్నాం. మరి ఇంతకుముందు భౌత భౌగోళిక శాస్త్రంలోని ఉనికి, విస్తరణ, నైసర్గిక స్వరూపం అంశాలను గురించి, అలాగే తర్వాత వచ్చేటటువంటి నదీ వ్యవస్థ, అడవులు, నేలలు, రవాణా వ్యవస్థ లాంటి వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ SVBCC Space Nandyal గుర్తుపెట్టుకోండి, SVBCC Space Nandyal యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలు మీరు ఎప్పటికప్పుడు పొందవచ్చు. థ్యాంక్ యూ. Thank you.